సెలబ్రిటీ ఇమేజ్ ఉన్నోళ్ళు చెయ్యని తప్పుకు ఒక్కోసారి బలవుతుంటుంటారు. వాళ్ళు వాళ్ళ గురించి పత్రికల్లో వచ్చే హెడ్డింగుల్లో లెక్క చూస్తారు తప్పించి ఆ మిగతా కథనాలు పట్టించుకోరు. దానికి సజీవమైనటువంటి సాక్ష్యం టీవీ యాంకర్ రవి. అటు ఈటీవీ కావచ్చు, జీటీవీ కావచ్చు, ఇట్లాంటి ఛానళ్ళల్లో యాంకర్గా చేస్తున్నటువంటి రవి కాస్త సెలబ్రిటీ ఇమేజ్ ఉండటం, ఆయన మీద గత ఏడాది ఒక పెద్ద ప్రచారం జరిగింది. ఈ గత ఏడాది బిఫోర్ ఏడాది అనుకుంటా, దాదాపు ఒక నిర్మాత అతని మీద కేసు పెట్టడం, నన్ను మానసికంగా వేధిస్తున్నారు, హింసిస్తున్నారు అంటూ ఆ రోజుల్లో బ్యానర్ హెడ్డింగ్లు అయింది రవి గురించి. అది పెద్ద నెగిటివ్ టాక్ క్రియేట్ చేయడానికి జరిగినటువంటి ప్రయత్నం. సోషల్ మీడియాలో కూడా కామెంట్లు, సెలబ్రిటీలు అంటే మనం ఈజీగా తిట్టిపోయచ్చు అనేటువంటి తరహాలో కామెంట్లు చేసి పడేసినటువంటి పరిస్థితి. తాజాగా ఎందుకు ఈ పాయింట్ చెప్పుకోవాల్సి వచ్చిందంటే, అదే రవి ఆ ఎవరైతే ఆడాడు ఫిర్యాదు చేసినటువంటి సందీప్ మీద ఉల్టా ఫిర్యాదు చేశారు. అసలు సంగతి ఏంటి అంటే, 41 లక్షల రూపాయలు తన దగ్గర తీసుకున్నటువంటి ఆ సందీప్ అనేటువంటి వ్యక్తి సినిమా డిస్ట్రిబ్యూషన్ కోసం అని తీసుకున్నారు, చివరికి ఆ డబ్బులు తిరిగి ఇవ్వలేదు అని ఇచ్చినటువంటి ఫిర్యాదు. ఆనాడు డబ్బులు అడిగితే, అంటే తను ఇచ్చినటువంటి డబ్బులు అడిగితే దానికి సంబంధించి ఇవ్వకపోగా ఉల్టా కేసు పెట్టి రవినే దొంగ కింద చూపించేటువంటి ప్రయత్నం జరిగింది. ఆ తర్వాత అనేక కాంప్లికేషన్స్ ఫేస్ చేసిన తర్వాత ఇప్పుడు అదే రవి లీగల్ ఒపీనియన్ తీసుకున్నారా లేకపోతే మిగతా డాక్యుమెంట్స్ అన్ని దగ్గర పెట్టుకున్నారా అన్నటువంటి తెలియదు, కానీ నేరుగా ఇప్పుడు పోలీసులను సంప్రదించి ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు రవి చేసినటువంటి ఫిర్యాదుకు సంబంధించినటువంటి వార్త మాత్రం పరిమితంగా కనిపిస్తుంది. ఆనాడు మాత్రం రవే ఎవరినో వేధించారంట అన్నటువంటిదే అటు యూట్యూబ్లోను ఫేస్బుక్లు ఈ సోషల్ మీడియా సాక్షిగా సెలబ్రిటీ కాబట్టి అటు వ్యూస్ వస్తాయి అన్నటువంటి ఉద్దేశంతో రకరకాలైనటువంటి కామెంట్లు చేస్తూ ఆయన వివాదాస్పదుడు, ఆయన ఒక నేరగాడు అన్నటువంటి తరహాలో ప్రొజెక్ట్ చేశారు. ఇప్పుడైతే రియాలిటీ ఇదన్నటువంటిది స్పష్టమైంది. నాడు ఎవరైతే డబ్బులు తీసుకున్నారో ఆ నిర్మాతే ఆనాడు డబ్బులు అడిగారు కాబట్టి ఆ విధమైనటువంటి దొంగ కంప్లైంట్ చేశారు అన్నటువంటి విషయము ఈవేళ రవిపై ఇచ్చినటువంటి ఫిర్యాదుతో బయటపడింది.